సిపిఐ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం. ఎం నాగార్జున సిపిఐ తాలూకా కార్యదర్శి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితిని, వలసలు నివారించడంలో ఉపాధి పనులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ పార్టీ కార్యదర్శి నాగార్జున విమర్శించారు. వినియోగదారులపై తీవ్రమైన భారాలు వేస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కావున పెంచిన ధరలు నియంత్రించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, లోకనాథ్, నరసింహులు, తిప్పేస్వామి, దుర్గన్న, చెన్నవీర, కేశవులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏమి పని తట్టలేదు, ఏమి తినే తట్టలేదు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగే ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోగా మన ఒక పక్క పెట్రోల్, విద్యుత్ ధరలు, విద్యుత్ బిల్లులు కూడా విచిత్రంగా వస్తూ ఉన్నాయి. అందుకే దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా దాదాపు 500 నుంచి 600 వరకు, 700, 900 వరకు ఒక్కొక్క ఇంటికి విద్యుత్ బిల్లులు కూడా వస్తున్నాయి. విద్యుత్ బిల్లులు నియంత్రించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పూర్తిగా పెరిగి మన వినియోగదారులు, గృహిణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు ఈరోజు గ్యాస్ కొనాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వీటిని నియంత్రించిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఈరోజు మనం ఒక గృహ నిర్మాణం చేపట్టాలంటే సిమెంట్ ధర కానీ, ఇనుము ధర కానీ బెంబేలెత్తిపోతా ఉంది. మళ్ళీ కొనే తట్టలేదు, గృహ నిర్మాణాలు చేపట్టలేదు. సామాన్య మధ్యతరగతుల పరిస్థితి ఇంత దయనీయంగా మారింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు ఈ పేద ప్రజలపైన, సామాన్య మధ్యతరగతులపైన, ప్రజలపైన దృష్టి సారించి మళ్ళీ వాళ్ళకి అనుగుణంగా మీరైతే మేము అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటాము, ఏ ఒక్కరికి కూడా భారం వేయకుండా చేస్తామని గతంలో మీరు చెప్పారు. కానీ అన్నమాట ప్రకారం కాకుండా దానికి భిన్నంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ పేద ప్రజానికాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజల పక్షాన నిలబడి మీరు కూడా అమాంతంగా పెరిగిన ధరలన్నీ నియంత్రించి ఈరోజు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గత సంవత్సరం రబీ పంట అయితేనేమి, మళ్ళీ ఖరీఫ్ పంట అయితేనేమి, రెండు పంటలు పూర్తిగా కోల్పోవడము జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి భారీ వర్షాలతో ప్రజలంతా అతలాకుతలమై ఈరోజు పనులు లేక ఒకప్పుడు ఉపాధి, గ్రామీణ హామీ పథకం కూడా దాదాపు 5 నెలల నుంచి నిలబడిపోయింది. దాని